కథామృతం వీక్షకులకు నమస్కారం. ఇవాల్టి కథ దానం చేసే అర్హత. మలయావతి నగర రాజు సర్వోత్తముడు విరివిగా దానధర్మాలు చేసేవాడు. ఆయనకు అదొక సరదా. ధనాగారంలోని నాలుగో వంతు ధనాన్ని ఆయన దానాలు చేయడానికే వెచ్చించేవాడు. ప్రపంచంలో అందరికన్నా దానం చేయడంలో తానే గొప్ప అని పేరు తెచ్చుకోవాలని ఆయన ఆశ. తాను గొప్ప దానపరుణ్ణనే విషయం అంతటా మారుమ్రోగాలని ఆయన కోరిక. అందుకు తగినట్లుగా ప్రత్యేకంగా కొందరిని ప్రచారం చేసి పెట్టేవారిని కూడా ఆయన నియామకం చేసి పెట్టాడు. ఇంత చేసినా తన గొప్ప ఇంకా అందరికీ తెలియడం లేదు అనే అనుమానం ఆయన మనసు మూలలో ఎక్కడో ఉంది. అందుకని తన రాజ్యంలో ప్రజలు తన గురించి ఏమని అనుకుంటున్నారో స్వయంగా తెలుసుకుందామని ఒకరోజు మంత్రిని తోడు తీసుకొని ఇద్దరూ మారువేషంలో దేశ సంచారం బయలుదేరారు. వాళ్ళు మామూలు యాత్రికుల వల్లే ఊళ్ళు తిరుగుతూ, ప్రజల మధ్య మసులుతూ, సత్రాల్లో భోజనం చేసి రాత్రికి అక్కడే బస చేస్తూ ప్రజలు రాజు గురించి, రాజ్య పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేవారు. ఇలా వాళ్ళు చాలా ఊళ్ళు తిరిగారు. ఒకరోజు వాళ్ళు ఒక గ్రామం పొలిమేర సమీపిస్తుండగా బాగా వర్షం పట్టుకుంది. వాళ్ళు తలదాచుకోవడానికి ఎక్కడైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని చుట్టూ చూశారు. అక్కడికి సమీపంలో ఒక చిన్న పెంకుటిల్లు కనిపించింది. రాజు, మంత్రి ఆ పెంకుటిల్లు చేరుకొని వసారాలో నిలబడ్డారు. ఇంటి చుట్టూ చక్కని తోట ఉంది. తోటలో పూల చెట్ల కంటే రకరకాల కాయగూరల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం ఎప్పుడో తిన్న అన్నం, కడుపులో ఆకలి కరకరలాడుతోంది వాళ్ళకి. వర్షానికి తడుస్తూ ఎర్రగా పండిపోయి కనిపిస్తున్న టమాటా పండ్లు చూసేసరికి వాళ్లకు నోట్లో నీళ్లురాయి. వీళ్ళ అలికిడికి తలుపు తెరుచుకొని ఒక ముసలి తాత బయటికి వచ్చాడు. వాళ్లను చూడగానే లోపలికి రమ్మని పిలిచాడు. తాత వంట చేస్తూ మధ్యలో బయటికి వచ్చినట్టుంది. లోపల పొయ్యి వెలుగుతోంది. తాత వాళ్ళు తల తుడుచుకోవడానికి పొడిబట్టలు ఇచ్చాడు. వాటితో తల తుడుచుకొని పొయ్యి సమీపంలో మంట కాచుకునేసరికి వాళ్లకు కాస్త చలి తగ్గినట్లు అనిపించింది. మేము దూరదేశం వెళ్లే బాటసారులం, వర్షం తగ్గితే ఊళ్ళో ఎక్కడైనా బస చేస్తాం అన్నాడు రాజు. దానికి ఆ తాత, బాటసారులం అంటున్నారు, ఇది చాలా చిన్న పల్లెటూరు, మీకు ఇక్కడ బస లాంటిది కాదు కదా, భోజనం కోసం పూటకుళ్ళ ఇల్లు కూడా దొరకవు. అప్పుడప్పుడు ఎవరైనా దారి తప్పి వచ్చిన బాటసారులకు నేనే ఆశ్రయం ఇస్తూ ఉంటాను. మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, నాకు చేతనైనంతలో మీకు అతిథి మర్యాదలు చేస్తాను అన్నాడు. నిజానికి ఇద్దరికి బాగా ఆకలిగా ఉంది. పొయ్యి మీద పప్పుచారు ఉడుకుతున్న కమ్మటి వాసనతో వారి ఆకలి రెట్టింపయింది. తాత వాళ్లతో కబుర్లు చెబుతూనే దోశ ముక్కలను తరిగి రోట్లో వేసి పచ్చడి రుబ్బి అన్నం వార్చి విస్తరాకుల్లో వేడివేడిగా ఇద్దరికీ వడ్డించాడు. బయట జోరున వర్షం, వంటిని తాకుతున్న చలి, కడుపు లోపల ఆకలి, వేడివేడి అన్నం, దోసకాయ పచ్చడి, పప్పుచారుతో కలిపి కడుపు నిండా తిన్నారు. ఆకలి మీద ఉన్నందున ఆ భోజనం వాళ్లకు అమృతప్రాయంగా అనిపించింది. రాత్రి అక్కడే పడుకొని ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని అక్కడి నుంచి బయలుదేరుతూ మంత్రి తాతకు కొంత డబ్బు ఇవ్వబోయాడు. తాత తీసుకోలేదు, చాలా సున్నితంగా తిరస్కరించాడు. రాజు తాతను మాటల్లో పెట్టి, నీవు ఒక్కడే ఉంటున్నావు, నీకు అయిన వాళ్ళు ఎవరూ లేరా, అయినా మేము ఇస్తున్న ఈ డబ్బు ఎందుకు వద్దంటున్నావు అని అడిగాడు. దానికి తాత, నా వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు, నేనొక్కడిని ఒంటరిగా మిగిలిపోయాను, మీ డబ్బు నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది నేను పండించుకుంటున్నాను, నా దగ్గర ఉన్నదేదో నేను తింటున్నాను, దోవ తప్పి వచ్చిన మీలాంటి బాటసారులకు నాకు చేతనైనంతలో సాయం చేస్తున్నాను, ఈ జీవితం నాకు శ్రమ అనిపించడం లేదు, చాలా తృప్తిగా ఉంది, మీరు ఉదారంగా ఇస్తున్న ఈ డబ్బును వద్దంటున్నందుకు మన్నించండి అన్నాడు. అయినా ఈ వయసులో ఇంతగా కష్టపడటం ఎందుకు, మన రాజుగారు చాలా గొప్ప దాత అని నీకు తెలియదా, నీవు వెళ్ళి అడగాలే కానీ నీకు కావలసినంత డబ్బు, ఆహార పదార్థాలు ఏదంటే అది ఇస్తాడు అన్నాడు మంత్రి. నాకు ఏం తక్కువైందని వెళ్ళి రాజును అడగాలి, శ్రమ పడే శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి పని చేస్తున్నానన్న సంతోషం ఉంది, రాజు సాయం నాకెందుకు, అయినా రాజుగారి దానం అంటూ ఏదో చెప్పబోయి తాత ఆగిపోయాడు. వెంటనే మహారాజు అందుకొని,
చెప్పు 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 తాత, ఆగిపోయావే. మన రాజుగారు గొప్ప దాత, మహానుభావుడు కదా. రాజుగారి ముఖంలో ముసలి తాత ఏం చెప్తాడోనని చాలా ఆతృతగా ఉంది. మన రాజుగారి దానం ఒక దానమా? అసలు రాజుగారికి డబ్బు ఎక్కడి నుండి వస్తోంది? ప్రజల మీద పన్నులు వేసి వసూలు చేస్తున్నాడు. ఆయన అంతఃపురంలో కూర్చొని సుఖాలు అనుభవిస్తూ ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బు తేరగా తిరిగి ప్రజలకే దానం చేయడం అదేమైనా గొప్ప? నేను కష్టపడి కాయగూరలు పండిస్తున్నాను, నా అవసరానికి ఉంచుకొని మిగతావి 10 మందికి పంచుతున్నాను. నేను నా సొంత శ్రమను దానం చేస్తున్నట్టే లెక్క. కానీ నేను దానం చేస్తున్నానని అనుకోవడం లేదు. మన రాజుగారు మాత్రం ప్రపంచంలో తనను మించిన దాత లేడని అనుకుంటున్నాడు. రాజు మంత్రి తెల్లబోయి మారుమాట లేక నిల్చుండిపోయారు. సింహం చూడండి, తాను స్వయంగా వేటాడిన మాంసం మాత్రమే తింటుంది. తినగలిగినంత తిని మిగతా మాంసాన్ని నక్కలాంటి ఏ అల్పజీవులకో వదిలేస్తుంది. రాజు అనేవాడు సింహంలా ఉండాలి. మనిషి స్వయంగా శ్రమపడి ధనం సంపాదించినప్పుడు మాత్రమే అతనికి దానం చేసే అర్హత వస్తుంది అన్నాడు తాత. తాత మాటలను బట్టి తాను ఎంత తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నాడో రాజు గ్రహించాడు. తమ దేశాటన కట్టిపెట్టి వెంటనే రాజధాని నగరం చేరారు. అది మొదలు రాజు దానధర్మాలు ఆపేశాడు. ఆ డబ్బుతో మారుమూల గ్రామాలలో ప్రజలకు ఉపయోగకరమైన మంచి పనులు చేయించడం మొదలుపెట్టాడు. అప్పుడు రాజుగారికి దాతగా కంటే కూడా ఇంకా గొప్ప పేరు వచ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని రాయండి. ఇలాంటి కథలు ఇంకా చూడాలంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.